ఎప్పటికప్పుడు ఒక ఉల్టా నినాదం పెట్టుడు, పాకిస్తాన్ తో పంచాయతీ అని చెప్పుడు. వాడు పాకిస్తాన్ కి ఇంత బుట్క దేశం. జాడి చొక్కటి కొడితే 25 ఏళ్ళు మన దిక్కు చూడాడు. వాడిని చూపించి ప్రజలను ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేసి ప్రతిసారి ఓట్లు అందుకునుడు మన గ్యాస్ చెప్పుడు. మోడీ ఎజెండాలో బీజేపీ ఎజెండాలో పేదల కష్టాలున్నాయి. ఏ కాలం లేదు, మన కాలం లేదు, మచ్చాన కాలం. పేదల కష్టాలున్నాయి, ధనికుల యొక్క బాధలు మాత్రం ఉంటాయి. ట్యాక్స్ మాఫీ చేస్తే అంబానీ అదానీలకు, పెద్ద పెద్ద కార్పొరేట్లకు 15 లక్షల కోట్లు మాఫీ చేసినాడు. కానీ పబ్లిక్ సెక్టర్ కంపెనీలు అన్ని కూడా ఒకటి 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 నోట్ల బుక్క పెడతా ఉన్నాడు. చివరికి ఎల్ఐసిని కూడా అమ్మేసే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. రైల్వేని కూడా ప్రైవేట్ పరం చేస్తా ఉన్నాడు. విమానాశ్రయాలు ప్రైవేట్ పరం చేస్తా ఉన్నాడు. ఓడరేవులు పర్మిట్ పైన చేస్తా ఉన్నాడు. మరి మొత్తం పోతే మనం ఎక్కడ పోవాలా, మన యువకులు ఎక్కడ పోవాలా, ఏం జరగాలి ఈ దేశంలో? ఒక్క నినాదం కూడా కరెక్ట్ లేదు, ఒక్క మాట కూడా కరెక్ట్ లేదు. కాబట్టి దయచేసి ఆ నిశాలో పోకుండా ప్రజలు విద్యులు ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఊరికే గుడ్డిగా పోయి ఓట్లేస్తే మన పిల్లల భవిష్యత్తు పోతుంది. ఇప్పటికే దేశం పరుగుపోయింది, అంతర్జాతీయంగా చాలా దెబ్బతిన్నాం. ఏం లాభం జరగలే, ఏ ఒక్కలు కూడా ఏ వర్గానికి లాభం జరగలే. ఒక పేదల గురించి కానీ, ఒక గిరిజనుల గురించి కానీ, ఒక మహిళల గురించి కానీ, ఫ్యాక్టరీలలో పనిచేసే కార్మికుల గురించి కానీ ఏ ఒక్క మంచి చట్టం తేలే. ఒక లేబర్ చట్టం కూడా మంచి చట్టం తేలే. కనీస జీతం పెంచాలని చట్టాలు తేలే. కానీ పెద్దలకు మాత్రం, పెట్టుబడిదారులకు మాత్రం కాపలా కాసే ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం, దయచేసి మీరు ఆలోచించాలని నేను కోరుతా ఉన్నా. పటాన్ చెరువు నియోజకవర్గం ఏర్పడ్డప్పుడు 2 లక్షల చిల్లర ఓటర్లు ఇక్కడ ఉండేవాళ్ళు, ఇలా 4 లక్షలు దాటిపోయినారు. ఏం కారణం, ఏ కారణం వల్ల నిండిపోయినారు? ఏం కారణం అంటే మనం ఉన్నప్పుడు పెట్టినటువంటి బ్రహ్మాండమైన టీఎస్ ఐపాస్ ఇండస్ట్రియల్ పాలసీ కావచ్చు, ఒక నిమిషం కూడా పోకుండా, రెప్ప పాటు కూడా పోకుండా ఇచ్చిన కరెంటు కావచ్చు. ఇక్కడ పరిశ్రమలు పెరుగుతా ఉన్నాయి. అందుకోసం దేశం నలుమూలల నుంచి వచ్చి బిడ్డలు ఇక్కడ నార్త్ ఇండియా కావచ్చు, వెస్ట్ ఇండియా కావచ్చు, ఈస్ట్ ఇండియా కావచ్చు, సౌత్ ఇండియా కావచ్చు, ఇక్కడ వచ్చి వాళ్ళ పుట్ట గడుపుకుంటా ఉన్నారు. బ్రహ్మాండమైన హబ్గా తయారైంది మన పటాన్ చెరువు. ఆ రకంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇక్కడ పెరిగినాయి కాబట్టి ఇతరులు కూడా వచ్చి మన దగ్గర బతుకుతా ఉన్నారు. మనకు కూడా అవకాశాలు దొరుకుతా ఉన్నాయి, మనం కూడా బతుకుతా ఉన్నాం. మొన్న నేను వచ్చేప్పుడు మహిపాల్ రెడ్డి గారిని అడిగిన, అంత హైదరాబాద్ అంత పోయిందంటున్నారు, హైదరాబాద్ పోయిందంటున్నారు, పటాన్ చెరులో రియల్ ఎస్టేట్ ఎట్లుందని నేను అడిగిన, ఈయన కూడా కుప్ప అయిపోయింది సార్, గోవింద అయింది అని చెప్తా ఉన్నారు. ఎందుకు, ఏం కారణం? పటాన్ చెరులో కావచ్చు, మన కొల్లూరులో కావచ్చు, హైదరాబాద్ లో కావచ్చు, మొత్తం సిటీలో కావచ్చు, ఈ ముఖ్యమంత్రి వచ్చిన కాడి నుంచి ఒక్క పర్మిషన్ కూడా ఇస్తలేడు. ఆయనకు స్క్వేర్ ఫీట్ కు 75 రూపాయలు ఇవ్వన్నట, రియల్ ఎస్టేట్ కడితే స్క్వేర్ ఫీట్ కు 75 రూపాయలు ఇవ్వాలి. ఇస్తే ఏమవుతుంది? అది మళ్ళా మన నెత్తినే పడుతుంది, బరువు ప్రజల మీదనే పడుతుంది. ఆయనకు మాత్రం 75 రూపాయలు స్క్వేర్ ఫీట్ కట్టన్నట, దాంతో రియల్ ఎస్టేట్ మొత్తం కుప్పగూలిపోయినది. ఎంత అద్భుతంగా ఉండే రియల్ ఎస్టేట్! ఒక గజం ధర ఎంత ఉండే పటాన్ చెరువులో? ఇవాళ అడిగేవాడు కూడా ఉన్నారా, రియల్ ఎస్టేట్ డౌన్ అయిందా? ఎవరు దీనికి కారణం? జై కాంగ్రెసేనా? కాంగ్రెసే కారణం కదా. అదేవిధంగా పటాన్ చెరువులో ఒకప్పుడు కలుషిత జలాలు ఉండి ప్రజలకు చాలా అనారోగ్యం వచ్చేది. మిషన్ భగీరథ వచ్చిన తర్వాత బ్రహ్మాండంగా ప్రతి ఇంటికి నల్లా పెట్టి పరిశుభ్రమైన జలాలు అందించింది బీఆర్ఎస్ ప్రభుత్వం. మీ అందరికీ కూడా ఆ విషయం తెలుసు. మళ్ళా ఈరోజు నీళ్లు తక్కువైతా ఉన్నాయి, ఇబ్బందులు పెట్టే పరిస్థితి చేస్తా ఉన్నారు. మీరందరు చూసినారు, మీ కళ్ళ ముందరనే ఉంది, పక్కనే కొల్లూరులో, ఇండియాలోనే ఎక్కడ లేని విధంగా బ్రహ్మాండంగా 16,500 ఇండ్లు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టి పేదలకు ఇచ్చిన విషయం మీకు తెలుసు. అయింది కదా కొల్లూరులో, మీ పక్కనే జరిగింది. ఇవాళ వీళ్ళు అవన్నీ కూడా ఏం కాలేదని అబద్దాలు చెప్పి ఎంతసేపు కేసీఆర్ ను బదనాం చేయాలని అన్ని రకాల ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ఎలక్షన్లలో అరచేతిలో వైకుంఠం చూపించి 6 ప్రధాన గ్యారంటీలు, 420 హామీలు ఇచ్చినారు. ఒక్కటన్న నెరవేరిందా? ఒక్క ఫ్రీ బస్సు మాత్రం చేసినారు ఆడవాళ్లకు, దాంతో వాళ్ళు జుట్లు ముడేసుకొని కొట్టుకుంటా ఉన్నారు. ఆడవాళ్ళేమో తండ్రి కసేస్తున్నారు, ఆటో రిక్షా కార్మికులేమో ఆత్మహత్య చేసుకుంటా ఉన్నారు. వాళ్ళ బాధలు బతుకులు చెప్పలేకుండా అయిపోయినాయి. ఈ విధంగా అది ఒక్కటి తప్ప ఏ ఒక్కటి కూడా చేయలే.
ప్రతి మహిళకు 2,500 రూపాయలు వచ్చినాయా? రాలేదా? మీలో కొందరు రైతులు కూడా ఉండవచ్చు, రైతు బంద్ వచ్చిందా? అది కూడా రాలేదు. వ్యవసాయ కూలీలకు 1,200 రూపాయలు వచ్చినాయా? 2 లక్షల రుణమాఫీ అయ్యిందా? కాలేదా? మహిళలకు 2,500 వచ్చినాయా? పెన్షన్ 2,000 పోయి 4,000 అయిందా? 4,000 కాలే గాని పాత 2,000 ఒక నెలది కోత కోసినారు, జనవరి నెలది ఎగబెట్టినారు. ఏమయ్యా ముఖ్యమంత్రి, ఏం సంగతి అంటే కనపడ్డ దేవుని మీదల్లా ఒట్టిగా, దేవుడు ఎదురవుడే కష్టమిగ, దేవుళ్ళ మీద ఒట్లు, కేసీఆర్ మీద తిట్లు, ఇవన్నీ ఎందుకు చేయావు? నువ్వు జూట హామీలు చెప్పినావంటే కేసీఆర్ ని గుడ్లు వీక్తా, గోటీలు ఆడుకుంటా, కేసీఆర్ ని పేగులు తీసి మెడలేసుకుంటా, ఆఖరికి నీ ముడ్డి మీద షెడ్డి కూడా గుంజుకుంటాడా? షెడ్డి ఏం చేసుకుంటాడో నాకు అర్థం కాలేదు. అంతే కదా, ఈ విధంగా రైతులను మోసగించి విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ స్కీమ్ అది పెట్టాలి. 5 నెలల నుంచి రూపాయి కూడా ఇస్తలేదు. సోషల్ వెల్ఫేర్ హాస్టళ్లలో కలుషిత ఆహారం తిని విద్యార్థులు హాస్పిటల్ పాలవుతా ఉన్నారు, దాన్ని పట్టించుకునే గతి లేదు. మనం ఆనాడు పేద పిల్లలు చదువుకోవాలని, విదేశాలకు పోవాలని, పెద్ద చదువులు వాళ్ళకి రావాలని అంబేడ్కర్ పేరు మీద, జ్యోతిరావు పూలే పేరు మీద 20 లక్షల స్కాలర్షిప్ ఇచ్చినాం. 5 నెలల నుంచి దాన్ని కూడా బంద్ పెట్టినారు. కేసీఆర్ కిట్ బంద్ అయినది. హరీష్ రావు ఆరోగ్య మంత్రి ఉన్నప్పుడు న్యూట్రిషన్ కిట్ తెచ్చినాడు, దాన్ని కూడా బంద్ పెట్టినారు. అన్ని బందే, ప్రతిది కూడా బందే. చివరికి ఇంకో మాట చెప్పినారు, మనం ఆ రోజు పేద పిల్లల లగ్గాల కోసం 1 లక్ష రూపాయలు ఇచ్చి వాళ్ళని ఆదుకున్నాం, పేదలకు ఆరోగ్యం ఖరాబ్ అయితే సీఎంఆర్ఎఫ్ ఇచ్చి ఆదుకున్నాం. వీళ్ళేం చెప్పినారు ఎలక్షన్లలో 6 గ్యారంటీలలో? కేసీఆర్ 1 లక్ష రూపాయలు ఇస్తాడు, మేము తులం బంగారం ఇస్తామన్నాడు. తులం బంగారం వచ్చిందా? పటాంతర్లు వచ్చిందట కదనా, రాలేదా? రాలే. తులం బంగారం కూడా రాలే. సీఎంఆర్ఎఫ్ కూడా బంద్ అయిపోయింది. అప్పుడు మైపాలని తెచ్చి నెలకు 300-400 మందికి పేదల కోసం నాతో శాంక్షన్ తెచ్చి మీకు ఇచ్చేవాడు, ఈరోజు అది కూడా బంద్ అయిపోయింది. ఈ రకంగా రైతులు పండించిన పంటలకు దిక్కు లేదంటే వడ్లు కూడా కొనకుండా అమ్మేయబోయే పరిస్థితి లేదు. ఆనాడు బీఆర్ఎస్ ఉన్నప్పుడు రైతులు నిలబడాలని వాళ్ళకు రైతు బంద్ ఇచ్చి, రైతు బీమా ఇచ్చి, ఫ్రీ కరెంట్ ఇచ్చి బ్రహ్మాండంగా తయారు చేసినాం. తడిచిపోయిన వడ్లు కూడా కొన్నాం, రైతాంగాన్ని నిలబెట్టినాం. ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను మోసం చేసి మంచిగున్న తెలంగాణను ఆగమాగం చేసింది. కరెంటు కోతలు ఇలా చందానగర్లో, మీ పక్కనే ఉంటుంది బీహెచ్ఎల్ దగ్గర, చందానగర్లో ప్రజలందరూ కూడా 24 గంటల నుంచి కరెంట్ రాకపోతే వాళ్ళు పోయి సబ్స్టేషన్ మీద దాడి చేసినారు. హైదరాబాద్లో కరెంటు కోతలు, కరెంటు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు రాదో తెలియదు. పారిశ్రామికవేత్తలు కూడా లాభం లేదు మేము పోతామని బిస్తర్ కడతా ఉన్నారు, ఇక్కడి నుంచి వెళ్ళిపోతా ఉన్నారు. కార్నింగ్ అనే సంస్థ 1,000 కోట్లు పెట్టుబడులు పెడతాను వచ్చి మన ప్రభుత్వంలో వచ్చింది, పని స్టార్ట్ చేయకుండా ఈ ప్రభుత్వ వైఖరి, కరెంటు కోతలు చూసి వాళ్ళు తమిళనాడు కూడా వెళ్ళిపోయినారు. మరి ఇదే గతి జరిగితే మన గతి ఏం కావాలి ఒక్కసారి దయచేసి మీరు ఆలోచించాలి. నరేంద్ర మోడీ ఈరోజు కృష్ణా గోదావరి నీళ్లు నేను తమిళనాడుకు తరలిస్తా అంటా ఉన్నాడు, అంటే మన నదుల నీళ్లు కూడా పోయే ప్రమాదం వస్తా ఉంది. ఈ ముఖ్యమంత్రి ఏమో మాట కూడా మాట్లాడతలేడు. నరేంద్ర మోడీ నువ్వు బడే బాయ్, నేను చోటే బాయ్ అని మాట్లాడతా ఉన్నాడు. చాలా పెద్ద ప్రమాదం ఉంది. ఈ ప్రమాదం నుంచి తెలంగాణ కాపాడుకోవాలంటే ఉద్యమ టైంలో నేను పటాన్ చెరువుకు చాలా సార్లు వచ్చిన, మీరందరూ కూడా ఉప్పెనలాగా లేచినారు. ఆనాడు బ్రహ్మాండమైన ఉద్యమం నిర్మాణం చేసినాం.